నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే జీవి సత్యనారాయణ గారు. ఇవాళ గోల్డ్కు సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ గోల్డ్లో అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు పెట్టాలి, గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది సరైన మార్గమేనా, అసలు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎన్ని రకాలు ఉన్నాయి, సో దీని గురించి మీ విశ్లేషణను మన ఆడియన్స్కి తెలియజేయగలరు. ఓకే, ఇది మంచి టాపిక్. ఎందుకంటే ఎన్నిసార్లు ఎంత చెప్పినా గోల్డ్కి తక్కువ విషయం ఉండదు. ఎందుకంటే అది ఎవర్గ్రీన్ అన్నమాట. గోల్డ్ అనేది ఏదైతే కంటెంట్ కానీ, గోల్డ్ అనే కాన్సెప్ట్ కానీ, గోల్డ్ మీద డిస్కషన్ కానీ, గోల్డ్ మీద పెట్టుబడి కానీ, అది ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పకపోయినా అంటే తరుగుతూ ఉండదు. అంత ఉంటుంది అన్నట్టు గోల్డ్ మీద. అయితే ఈ గోల్డ్ అనేది మాత్రం ఎవర్గ్రీన్ అంటే ఏంది, ఎన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, గోల్డ్ అనేది ఒక అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే ఏంది, ఎవరైనా సరే కొంచెం అనగానే ఫస్ట్ గోల్డ్ మీదనే పెట్టుబడి పెడతారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా ఈవెంట్ కానీ, అకేషన్ కానీ, సపోజ్ మ్యారేజ్ అనుకోండి, బర్త్డే అనుకోండి, లేకపోతే ఎనీ ఏదన్నా అనగానే ఫస్ట్ దృష్టి పోయేది గోల్డ్. కాబట్టి గోల్డ్ గురించి అంటే ఎంత అనేది కూడా ఓకే. ఇక తర్వాత పెట్టుబడికి చాలా వరకు అంటారు కానీ గోల్డ్ మీద ఏం రావు రిటర్న్స్ అంటారు కానీ, గోల్డ్ మీద మాత్రం వస్తాయి. ఎలా వస్తాయి ఏంటిదంటే, షార్ట్ టర్మ్లో అనేది కొంచెం ఎప్పుడైనా కానీ ఉండకూడదు. షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్కే మనము గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుకోవాలి. జనరల్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంటు అందరూ చేస్తారు కానీ అమ్మటానికి, కొనుక్కోవటానికి అట్లా ఎక్కువ వాడరు. కొనుక్కున్నామంటే ఇక జీవితకాలం మనతో పాటు ఉంచుకుందామనే అనుకుంటారు. ఒక అంటే రింగ్ అనుకోండి, చైన్ అనుకోండి. ఇక మ్యారేజ్ అప్పుడైతే అవి ఇక ఎప్పుడు మెళ్ళో ఉండేవి, అంటే గాజులు అనుకోండి, మెట్టలు, మంగళసూత్రాలు, ఏవైతే గోల్డ్ సిల్వరు గోల్డ్కి సంబంధించి అయితే ఏవైతే మనం కొనుక్కుంటామో అవన్నీ జీవితకాలం ఉంచుకోవాలనుకుంటారు తప్ప మాటికి అమ్ముకుందాం, మాటికి మారుద్దాం అనేది అనుకోరు. కాకపోతే ఏంటంటే టోటల్ క్యాపిటల్లో పెట్టకుండా ఒక 10%, 5%, 15% ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్కి చేయటం అనేది ఉత్తమం. గోల్డ్ మాత్రం అంటే ఉదాహరణకి ఒక 1964లో అయితే 63 రూపాయలే ఉంది తులం. అప్పుడు 10 గ్రాములు తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ పెరగటం, జనాభా పెరగటం, వరల్డ్లోనే ఈ గోల్డ్ మనం తప్ప ఇంత దిగుమతి ఎవరు చేసుకోరు. అంటే గోల్డ్ దిగుమతిలో మనమే వరల్డ్లోనే టాప్లో ఉన్నాం. అంటే ఏంది, దిగుమతి సాధనంగా ఎక్కువ అంటే బంగారాన్ని మనం అంతా యూజ్ చేస్తున్నాం అనేది అర్థం. ఒకప్పుడు అంటే ఎకానమీ సరిగా లేదు అనేటప్పుడు మనకు అంత లేదు. ఇప్పుడు మనం కొంచెం దేశం అభివృద్ధి చెందుతున్నాక తర్వాత మన వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వటం అంటే ఇన్కమ్ అంటే ఫారెన్కి ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది, ప్రతి చిన్న విలేజ్లో కూడా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ అవటం, అక్కడి నుంచి వాళ్ళు డాలర్లు పంపటం, ఇక్కడ ఉన్న వాళ్ళు గోల్డ్ని ఎసెట్గా కొనుక్కోవటం వల్ల గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కింద బాగా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కింద ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఏదో టెంపరీగా పెరుగుతుంది. అయితే షేర్ మార్కెట్కి దీనికి ఉంటుంది. షేర్ మార్కెట్ అంటే ఏమవుతుంది, నాలెడ్జ్తో కూడుకోవాలి. ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇక మనకి గోల్డ్ వచ్చేటప్పటికి వాల్యూ పరంగా ఉంటుంది, రోజు పెరుగుతూనే ఉంటుంది తప్ప ఆ వాల్యూ అనేది తగ్గేది కాదు గోల్డ్. జనరల్గా గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్కి మంచి ఇన్స్ట్రుమెంట్. అయితే దీన్ని అంటే పెట్టుబడిగా తీసుకుంటే మరి భవిష్యత్ అవసరాలను ఏ విధంగా తీర్చుకోవచ్చు మనం గోల్డ్ని కానీ పెట్టుబడిగా తీసుకుంటే? పెట్టుబడిగా తీసుకోవచ్చు కానీ ఎక్కువ కాదు, కొంత భాగం అయితే తీసుకోవచ్చు. అయితే ఆ పెట్టుబడి కూడా ఎలాంటి పెట్టుబడి అంటే ఆర్నమెంట్స్ కాకుండా మనము బార్లు తీసుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే 100 గ్రామ్స్ బార్స్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. 1 గ్రాము, 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి బ్యాంకులో, కాయిన్స్ దొరుకుతున్నాయి. కాబట్టి మనం ఎంతసేపటికి మనం అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్. ఎందుకోసం అంటే ఆర్నమెంట్స్ చేయించుకున్నాం అనుకోండి, ఆర్నమెంట్స్ చేయించుకుంటే ఏమవుతుందంటే తరుగు అని, మేకింగ్ అని వాడతాం, ఒకటి తరుగు మేకింగ్లు వేస్టేజ్లు అవన్నీ అవుతాయి. అయితే ఈ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ వల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది. తర్వాత ఏదైనా అవసరం పడితే ఇమీడియట్గా మనము దాన్ని
లోన్ కానీ ఎక్స్చేంజ్ కానీ క్యాష్ చేసుకోవచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే దీంట్లోనే గోల్డ్లోనే మనకు చాలా ఉన్నాయి, గోల్డ్ సావరెన్ బాండ్స్ అని, గోల్డ్ ఈటీఎఫ్లు అని, డిజిటల్ గోల్డ్ అని, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. అంటే ఒక్క రూపంలో కాకుండా చిన్న అమౌంట్ ఉన్నా కానీ మనము గోల్డ్ ఈటీఎఫ్లు చిన్న అమౌంట్ అయితే, కాకపోతే ఒక డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉండి ఉండాలి. అది ఫిజికల్ ఉండదు, ఆన్లైన్లో ఉంటుంది, మన డిమాట్లో ఉంటుంది. మనము 5000 అట్లా కనుక ఉండి ఉంటే మార్కెట్లో మంత్లీ 1 గ్రామ్ 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి, అది చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆర్నమెంట్స్లో 1 గ్రామ్ 2 గ్రామ్స్ అంటే ఏం రావు, 10 గ్రామ్స్ 15 అంటే మినిమమ్ రింగ్ చేసుకోవాలన్నా 6-7 గ్రాములు కావాల్సి ఉంటుంది. దాని బదులు 24 క్యారెట్స్ గ్రాములు గోల్డ్ కాయిన్స్ చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక లేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే సావరిన్ బాండ్స్ అట్లాంటి ఈ ఆర్నమెంట్స్ కంటే ఏమవుతుందంటే పెద్ద మొత్తం కావాల్సి ఉంటుంది. ఏదైనా నెక్లెస్ కానీ చైన్ కానీ ఏమైనా చేయాలంటే 1.5-2 లక్షలు అంటే సుమారు 20-30 గ్రాములు కావాలనుకోండి. 20-30 కావాలంటే అంతవరకు అమౌంట్ జమ చేయాలి. అంతవరకు అమౌంట్ జమ చేసేటప్పటికి ఏమవుతుంది, రేటు అప్ అండ్ డౌన్లు అవి ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని జనరల్గా ఏంటంటే అది బెటర్. ఇక తర్వాత ఏంటంటే ఈ గోల్డ్ అనేటప్పటికీ ఇన్వెస్ట్మెంట్కి ఏముండదు, ఒకవేళ తగ్గినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది అంతే తప్ప జీరో కావడం, జీరో రైట్, జీరో అయ్యే అవకాశాలు క్వశ్చనే లేదు. ఇంకొకటి ఈ జీరో కాకపోవటానికి అవ్వటానికి జనరల్గా ఏంటంటే తగ్గింది అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే కొందామని అనుకుంటాడు, తగ్గింది కదా ఇంకా తగ్గుతుందని అనుకుంటాడు. కానీ మళ్ళీ ఏమవుతుంది, పెరిగేటప్పటికి అరే అనవసరంగా మిస్ అయిపోయినవి అనుకుంటాడు. అక్కడలో ఎక్కడో ఒక దగ్గర మీరు కొనుక్కోవటం, కొంచెం తగ్గినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది ఏది గోల్డ్ ఎందుకోసం అంటుందంటే ఈ గోల్డ్ మైన్స్లో ఇప్పుడు ఏదైతే బయటికి తీస్తారో ఆ మైన్స్లోంచి బయటికి తీయాలి అంటే ఇప్పుడు పై పొరల్లో లేదు గోల్డ్, కొన్ని 100,000 అడుగుల లోతులో ఉంది. అంటే అక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఆ మైనింగ్లో ఏదైతే ఆ కాస్టు, ప్రొడక్షన్ కాస్టు అంటే బయటికి తీయటానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే గోల్డ్ ప్రైసు ఫిక్స్ అవుతుంది. అంతే తప్ప గోల్డ్ మైన్స్లోంచి తీస్తే 40,000 అయితే 50,000 ఉండదు మార్కెట్లో. గోల్డ్ మైన్స్లోంచి బయటికి తీస్తే ఎంతైతే ఖర్చు వస్తుందో దానికి కొంచెం అనుగుణంగానే మార్కెట్లో ధరలో వ్యత్యాసం ఉంటుంది. అంతే తప్ప గోల్డ్ మైన్స్లో 40,000కి తీస్తారు అనుకోండి, 30,000కో 35,000కో పడిపోదు బంగారం. ఎందుకు, ఎప్పుడైతే మైన్స్ కంటే గోల్డ్ ధర కనుక మార్కెట్లో కనుక తగ్గితే ఏమంటే మైన్స్ ఆగిపోతాయి. ఎందుకు, మార్కెట్లో ధర తక్కువ ఉంది కదా, వాడు బిగిటిపాటు కాబట్టి మైన్స్లోంచి తీయడు. ఎప్పుడైతే మైన్స్లోంచి బయటికి తీయడో అక్కడ ఏం జరుగుద్దిగా, మైన్స్ ఆగిపోయినాయి అంటే ఏమవుతుంది, ఉన్న గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ధర పెరిగినప్పుడు ఏం చేస్తాడు, మైన్స్లోంచి మళ్ళీ బయటికి తీస్తాడు. అందుకని ఒక రేటుకి వచ్చినా కొంచెం తగ్గినంత మాత్రం ఫీల్ కాకర్లేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇక రెండోది మీరు అన్నట్టు ఏదైనా అవసరం పడింది, హాస్పిటల్ కానీ లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఏదన్నా ఈవెంట్ మ్యారేజ్ అత్యవసరాలకు అవసరమైనప్పుడు ఈ మనకు 1-2 లక్షలు అవసరం పడతాయి. ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు, సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆఫీసు ఆఫీషియల్గాను అదే వాళ్ళకి లోన్ లేదని అడ్జస్ట్మెంట్ ఉంటే అది జరుగుతాయి. కానీ మామూలు మధ్యతరగతి మానవుడికి అప్పు అనేది 1-2 లక్షలు అడిగిండు అంటే ఇవ్వరెవరు. ఏమన్నా అనగానే ఏదో చెప్తారు, లేదురా భయ్ ఉందిరా భయ్ ఇప్పుడే మననే ఇచ్చేసిన అని ఏదో కుంటి సాకులు చెప్తారు. కానీ మన దగ్గర అదే కనుక గోల్డ్ ఉందంటే ఇమీడియట్గా బ్యాంకు లోను లేకపోతే ఫ్లడ్జ్ పెట్టడం అంటే లోను బంగారం షాప్కి వెళ్ళి ఇట్లంటే 150 కట్ చేసి ఏమంటే క్యాష్ ఇచ్చేస్తాడు. లేదు బ్యాంక్ వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి ఇట్లా క్వాలిటీ చెక్ చేస్తాడు, బ్యాంకు అదే మన అకౌంట్ క్రియేట్ చేస్తాడు, మళ్ళీ మనం క్రియేట్ చేస్తే మన గోల్డ్ మనకి ఇస్తాడు. సో లిక్విడిటీ, రైట్, లిక్విడిటీ. ఈ లిక్విడిటీ అంటే ఏంటంటే ఎన్కాష్ చేసుకోండి. ఈ లిక్విడిటీ ఇప్పుడు ల్యాండ్ ఉంది, ప్లాట్ ఉంది, నీకు పైసలు అవసరం ఉంది, 1 కోటి రూపాయలు జాగ ఉంది అంటావు. కానీ ఎవడన్నా ఒక 5-10 లక్షలు ఇమ్మంటే ఇయ్యడు, ఓమో ఇదేదో గొడవలో ఉంది అనుకోండి, నువ్వు అమ్మాలి అనుకున్నావు ఆ ప్లాట్. రెండు నెలలు పడుతుంది. ఎందుకు, లీగల్ ఒపీనియన్ అంటాడు, లేకపోతే లిటిగేషన్ ఉందంటాడు, లేకపోతే మరీ తక్కువ కడుగుతాడు, అంటే తక్కువ రైట్ ఏదో చెప్పి తక్కువకి మన అవసరాన్ని వాడు క్యాష్ చేసుకోవాలి. గోల్డ్ని ఎన్కాష్ చేసుకున్నంత ఈజీ కాదు. ఈ పెద్ద పెద్ద కార్లు కానీ బంగ్లాలు ఉపయోగపడవు. ఫ్లాట్లు కానీ నా దగ్గర 1 కోటి రూపాయలు ఆస్తులు ఉన్నాయి, జాగలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి అంటే అవసరానికి వచ్చేది కానే కాదు గోల్డ్ తప్ప. ఇక తర్వాత ఈ
దీనికి బుర్ర అంత చెంచక్కర్లేదు, నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకు నాలెడ్జ్ అవసరం అంటే ఒక షేర్ మార్కెట్కి వచ్చేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లు చూడాలి, కంపెనీ యొక్క స్థితిగతులు, కంపెనీ అంటే స్టేటస్ అంటే ప్రోడక్టు, సర్వీసు, మ్యానుఫ్యాక్చరింగ్, డిమాండు, సప్లై, రా మెటీరియల్ కాస్టు, ఇవన్నీ చూడాలి. దీనికి అవసరం లేదు. రోజు మామూలుగా కామన్ కొంచెం ఆలోచిస్తే తగ్గింది కొనుక్కో, పెరిగింది ఉంచుకో. అయ్యా నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, 1 గ్రామ్ కొనుక్కో, 10,000 ఉన్నాయి, 2 గ్రాములు కొనుక్కో, 100, 200 అటు ఇటు కొనుక్కోవచ్చు. అంటే దీనికి ఏమీ అక్కర్లేదు, మామూలుగా ఉన్నవాడు కూడా అవసరం లేదు. గూగుల్ ముందు యూట్యూబ్ వీడియోస్లో చూసి చేయాల్సిన అవసరం అనేది కానే కాదు. ఇక తర్వాత ఈ గోల్డ్కి వచ్చేటప్పటికి మిగతా అంటే బాండ్స్ కానీ ఏవైతే మిగిలిన ఉన్నాయో, సపోజ్ ఇప్పుడు ల్యాండ్ కొనాలనుకోండి, లీగల్ ఒపీనియన్ కావాలి, అడ్వైజ్ తీసుకోవాలి, ధరలో మార్పులు ఉంటాయి, మళ్ళీ ఆ సెంటర్ని బట్టి మనకు అది ఐడియా ఉండాలి, ఇవన్నీ ల్యాండ్ బిల్డింగ్ ఫ్లాట్లలో ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్లోకి ఏం లేదు, 4 షాపులు తిరగటం, చూసుకోవటం, మనకి ఎక్కడ ఎక్కువ గిట్టుబాటు అనుకుంటే మనము చూసుకొని చేయటం. ఇంకా మెయిన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ నుంచి కూడా దీనికి బెనిఫిట్ అది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, రోజు మనం కొనుక్కునే వస్తువులు ధరలు పెరుగుతున్నాయి, మనం తినేవి తాగేవి ధరలు పెరుగుతున్నాయి, ఈ తినేవి తాగేవి ధరలు పెరుగుతున్నాయి, దాంతోపాటు బంగారం కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే దానికి ధీటుగా దానికి పోటీగా ఇది కూడా పెరుగుతుంది. ఇది డిమాండ్ ఉన్నటువంటిది కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్కి తట్టుకుంటుంది అని. అటేంటిది, మనం కొనేవి తినేవి తాగేవి పెరిగితే బంగారం అంటే గోల్డ్ సిల్వర్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే ఏంది, మన దగ్గర కనుక గోల్డ్ కనుక ఉండి ఉంటే ఒకవేళ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరిగినా మన దగ్గర ఉన్న గోల్డ్ కూడా పెరుగుతుంది కాబట్టి మనకి ఒకటి ఉపయోగం. నెంబర్ 2, ఈ బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీస్ వడ్డీలు, డిపాజిట్ వడ్డీల కంటే ఇది చాలా ఎక్కువ వర్కౌట్ అయింది. ఎలా అంటే ఈ బ్యాంక్ వడ్డీలు 6-7%, పోస్ట్ ఆఫీసులు 6-7%, పిఎఫ్లు 7-8%, ఏవైతే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం 7-8% కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే అది కూడా టర్మ్ బట్టి ఉంటుంది, అంటే 6 మంత్స్ ఇన్ఫ్లేషన్ అంతే, 6 మంత్స్, 7 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, ఆ టర్మ్ని బట్టి, టైంని బట్టి, డిపాజిట్ని బట్టి, మళ్ళీ ఏజ్ని బట్టి, సీనియర్ సిటిజన్లు అని మామూలు అని అట్లా దాన్ని బట్టి వడ్డీ రేట్లు ఏది వేసినా కానీ వాటన్నిటికంటే కూడా బంగారానికి ఎక్కువ వస్తుంది. మీరు అన్నట్టు ఇన్ఫ్లేషన్కి తోడొస్తుంది. ఇప్పుడు సపోజ్ 7-8% నీకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ 8% ఉంది అనుకోండి, ఇది జీరో, నీ 100 రూపాయలు 100 రూపాయలు. కానీ గోల్డ్కి అట్టటువంటి ఏమి వర్తించవు. అందుకని ఇంకొకటి ఏంటిదంటే మెయిన్ డిపాజిట్ చేసిన బ్యాంకులో క్యాష్ ఉన్నాయని ఇన్ఫ్లేషన్కి ఈక్వల్ తెలియదు అని ఊకుండు. కానీ రేపు పైసలు అవసరమయ్యి మధ్యలో అనగానే దాని మీద లోన్ అన్నది తీసుకోవాలి, లేకపోతే క్లోజ్ చేయాలి. మళ్ళీ క్లోజ్ చేసిండంటే డిపాజిట్ మొత్తం వడ్డీ ఇయ్యాడు, మళ్ళీ బ్యాంకు ఎస్బీ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. అదే గోల్డ్కి అయితే అటువంటిది ఏమీ లేదు. మనకు అవసరం అనుకుంటే గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ కాయిన్లు అయితే విత్ ఇన్ 5-10 మినిట్సే ఏ బ్యాంకుకు పోయినా, అంటే మన బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయండి అని ఇట్లా చెప్పగానే ఓకే. దానికి ఎంబటి ఇప్పుడు ప్రజెంటు మనం ఏం చేయగలం, లోగో ఉంటుంది, బిల్ ఉంటుంది, దాని ఎంబటి సర్టిఫికెట్ ఉంటుంది. ఏమని ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ హాల్మార్క్ యాక్సిస్ బ్యాంకుది అనుకోండి, లేకపోతే ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, వాళ్ళ లోగోలు ఉంటాయి. మాది 24 క్యారెట్స్ ప్యూరిటీ అని ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఇక దాన్ని పెట్టేసుకొని ఆయన ఏం చేయడు, అదే బ్యాంకు అదే వాళ్ళదే, ఓహో మాదే మందే కాబట్టి విత్ ఇన్ 5-10 మినిట్స్లో నామినల్ ఇంట్రెస్ట్ తోటి మీకు ఫండ్స్ని రిలీజ్ చేస్తారు, మనం వెంటనే వాడేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ అన్నిటికంటే కూడా మెయిన్ ఏంటంటే కొంచెం ఈ ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా పెట్టుకోవటం మంచిది. ఇప్పుడు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యిండు, సేవింగ్స్ మాదిరి నెలకు 2 గ్రాములు 3 గ్రాములు వాళ్ళని బట్టి, సపోజు ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఎడ్యుకేషన్ అయిపోగానే క్యాంపస్ సెలక్షన్లు, సాఫ్ట్వేరు ఎంప్లాయీస్ అవుతారు. నా నుంచి మాత్రం షేర్ మార్కెట్లోకి వచ్చినా ఎంతో కొంత భాగం ఒక మన శాలరీలో సేవింగ్స్ అవుతుంది, ఒక 5-10% దీంట్లో కూడా, అంటే టోటల్ క్యాపిటల్ మొత్తం గోల్డ్లో పెట్టకుండా రేపు ఎప్పుడైతే అవసరం అని అనుకోకుండా నేను దీన్ని అమ్మను, దీన్ని జీవితకాలం నేను ఉంచుకుంటాను అంటే మ్యారేజ్ పర్పస్ అనుకోండి, లేకపోతే మ్యారేజ్ అయిపోతున్నా రేపు పిల్లల కోసం అనుకోండి, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు అయిపోతే మన వాళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వటం కోసం అనుకోండి, ఇలా అంటే ఏంది ఎనీ ఏజ్లో అనమాట. అబ్బాయి వారసాలు అనుకోండి, బర్త్డేలు అంటే బారసాలు, అన్నప్రాసనలు, బర్త్డేలు, ఇక తర్వాత ఎడ్యుకేషను, తర్వాత మేజర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ కోసం,
అంటే ఎనీ టైం ఎక్కడో ఒక దగ్గర గోల్డ్ తోటి ఎప్పుడు మనకి అవసరం పడుతూనే ఉంటుంది, రిలేషన్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి గోల్డ్ మాత్రం ఎవరికైనా గోల్డ్ అట్లానే మిగిలిన వాటికి ఈ పెడితే ఇంత వస్తుంది, ఆడబెడితే ఇంత వస్తుంది, జాగా ఇంత కొంటే నాకు ఇంత రేట్లు అయింది అవన్నీ చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి. కానీ గోల్డ్కి మాత్రం దీట్ అయ్యేది కంటెంట్ ఇప్పటి వరకు వరల్డ్లోనే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి, అదేవిధంగా ఎన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు గోల్డ్లో నుంచి అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు.